టీడీపీ అధికారంలోకి రావడం కష్టమే, ఇదిగో ఇదే నిదర్శనం. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎప్పుడు అధికారం చేపట్టాలన్నా ఆ పార్టీ మెజారిటీ సీట్లను సాధించాల్సిన జిల్లాల్లో ఒకటి అనంతపురం జిల్లా. ఏపీ రాజకీయ చరిత్రను గత 3 దశాబ్దాల మేర చూస్తే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎప్పుడు అధికారం చేపట్టినా 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అనంతపురం జిల్లాలో మెజారిటీ సీట్లను సాధించి ఉంటుంది. టీడీపీ చివరిసారి ఏపీలో అధికారం సాధించింది 2014లో. అప్పుడు ఈ జిల్లాలో ఆ పార్టీకి ఏకంగా 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో విజయం దక్కింది. 2019 నాటికి సీన్ రివర్స్ అయింది. టీడీపీ 2 అంటే 2 అసెంబ్లీ నియోజకవర్గాలలో విజయం సాధించింది. మరి ఈసారి రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే టీడీపీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాధించాల్సింది చాలానే ఉంది. కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం ఉమ్మడి జిల్లాల లెక్కలో తీసుకుంటే వీటన్నింటిలోకెల్లా టీడీపీ ఆశలు అనంతపురం మీద ఉంటాయి. మిగతా రాయలసీమలో అయినా నెల్లూరు, ప్రకాశంలో అయినా తెలుగుదేశం పార్టీ మెజారిటీ సీట్లను సాధించలేకపోయినా పర్వాలేదు. కానీ అనంతపురం జిల్లాలో ఆ పార్టీకి 10కి పైగా అసెంబ్లీ సీట్లను సాధించలేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకోలేదు. ఇది చరిత్ర, ఇది సాంప్రదాయం. అనంతపురంలో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించే పరిస్థితి ఉంటుందో అప్పుడే దానికి రాష్ట్రంలో అధికారం దక్కుతుంది. కనీసం 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ గెలిచిన సందర్భాల్లో కూడా ఏపీలో టీడీపీకి అధికారం దక్కలేదు. 2004లో కూడా టీడీపీ అనంతపురం జిల్లాలో చెప్పుకోదగిన స్థాయిలో సీట్లను నెగ్గింది. 2009లోనూ ఉనికి చాటింది. ఆనాటి ఎన్నికలలో టీడీపీ 5-6 అసెంబ్లీ నియోజకవర్గాలలో అలవోకగా గెలిచింది. కానీ అప్పుడు కూడా అధికారం అందలేదు. అనంతపురంలో టీడీపీ 10 సీట్లు అంతకుమించిన స్థాయిలో గెలిచిన సందర్భాల్లో రాష్ట్రంలో మాత్రమే దానికి అధికారం అందింది. మరి ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీకి 10 అసెంబ్లీ సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయా అంటే ఇప్పుడు ఆ పార్టీలో రేగిన కల్లోలాన్ని బట్టి చూస్తే అంత సీన్ కనిపించడం లేదని స్పష్టమవుతోంది. అభ్యర్థుల ఎంపిక ముందు టీడీపీ పరిస్థితి ఏంటో కానీ అభ్యర్థుల ప్రకటన తరువాత టీడీపీలో దుమారం రేగుతూ ఉంది. గుంతకల్లు నుంచి పుట్టపర్తి వరకు ఏదో ఒక రచ్చ కొనసాగుతూ ఉండడం గమనార్హం. గుంతకల్లులో టీడీపీ ఒకప్పుడు మంచి బలాన్ని కలిగి ఉండేది. ఎంతలా అంటే 2014 ఎన్నికలలో టీడీపీ రెబల్ను పెట్టి మరీ గెలిచింది. అప్పుడు ఆ సీట్ను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించింది టీడీపీ. మొదట బీజేపీకే అని చెప్పి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా జితేంద్ర గౌడ్ను పోటీ చేయించింది. బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి జితేంద్ర గౌడ్ ఆ ఎన్నికలో నెగ్గాడు. మరి అలా తెలుగుదేశం పార్టీకి సాంప్రదాయ నాయకత్వం ఉన్నా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం పక్క జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేను తీసుకొచ్చి అభ్యర్థిగా ప్రకటించారు. ఆయనే గుమ్మనూరు జయరాం. ఈయనపై తెలుగుదేశం పార్టీ ఎన్ని ఆరోపణలు చేసిందో, పచ్చ మీడియా ఎన్ని కథలు రాసిందో లెక్కలేదు. గుమ్మనూరు జయరాం తీవ్ర అవినీతిపరుడు అంటూ ఇన్నాళ్లు ఏకారు. వీరి దెబ్బకు జగన్ కూడా గుమ్మనూరుకు సొంత నియోజకవర్గం టికెట్ను నిరాకరించాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ వేరే జిల్లాలో అభ్యర్థిగా ప్రకటించింది. ఇన్నాళ్లు పనిచేసిన వారిలో ఇలాంటి నిర్ణయం ఎలాంటి కసిరేపుతుందో వేరే చెప్పనక్కర్లేదు. చంద్రబాబు అభ్యర్థిగా ప్రకటించగానే గుమ్మనూరు జయరాం మంచివాడైపోయాడని వేరే నియోజకవర్గాల్లోని పచ్చ భక్తులు కూడా అనుకోవచ్చు. కానీ ఆయన పోటీ చేస్తున్న చోట మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు. గుంతకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ఎదురెదాల్సిన పరిస్థితి ఉన్నా గుమ్మనూరు అభ్యర్థిత్వం తరువాత ఆ పార్టీలో కాన్ఫిడెన్స్ పెరిగింది. స్థానికేతరుడు, మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన జయరాం తెలుగుదేశం అభ్యర్థి అనే ప్రకటన తరువాత టీడీపీలో నైరాశ్యం తీవ్రమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది వరప్రదంగా మారుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వేళ ఖచ్చితంగా గెలిచే సీట్లలో మరొకటి అనంతపురం అర్బన్. ఈ సీటు విషయంలో బోలెడు వార్తలు వచ్చాయి. ఇది జనసేనకు అన్నారు. జనసేన తరఫున బలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించుతారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ సీటును కమ్మవాళ్లకు కాకుండా చంద్రబాబు వేరే వాళ్లకు వదలాడనే అంచనాలే నిజమయ్యాయి. కమ్మవాళ్లకే ఈ టికెట్ అంటే అది ప్రభాకర్ చౌదరికే అని అంతా అనుకున్నారు. అయితే ఈ చౌదరిని కాదని చంద్రబాబు ఇంకో చౌదరిని తెరపైకి తెచ్చారు. ఆయన పేరు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అట. మరి జనాలకు పెద్దగా పరిచయం లేని పేరు ఇది. ఈ నిర్ణయం అటు తెలుగుదేశం పార్టీలోనూ ఇటు జనసేనలో కూడా చిచ్చు రేపుతోంది. జనసేన తరఫున అభ్యర్థిత్వం దక్కుతుందని బలిజలు ఆశించారు. అనంతపురం టౌన్లో బలిజల జనాభా 50,000 పైనే ఉంటుంది. మెజారిటీ బలిజలు తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉంటారు ఇప్పుడు. అయితే ఎప్పుడూ టీడీపీ వారికి అవకాశం ఇవ్వలేదు. 2009లో ఒకసారి మహాలక్ష్మి శ్రీనివాస్కు అవకాశం ఇచ్చారు. అయితే ఆయనను కమ్మవాళ్లు గెలవనివ్వలేదు. తనకు టికెట్ దక్కని ప్రతిసారి రెబల్గా మారడం ప్రభాకర్ చౌదరికి అలవాటు. మరి ఇప్పుడు కూడా ఆయనకు టికెట్ దక్కలేదు. ఒకవేళ జనసేనకు టికెట్ ఇచ్చి ఉంటే ప్రభాకర్ చౌదరి రెబల్గా నామినేషన్ వేసేవారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా వేరే కమ్మ వ్యక్తి తెరపైకి వచ్చారు. అయినప్పటికీ ప్రభాకర్ చౌదరి శాంతిస్తారని అనుకోవడానికి ఏమీ లేదు. అనంతపురం అర్బన్ విషయంలో టీడీపీ తరఫున కొత్త పేరు తెరపైకి రావడం, అది కూడా ఇన్నాళ్లు వినిపించని పేరు రావడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇక ధర్మవరం రచ్చ సరేసరి.
ఇక్కడ నుంచి గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన కమ్మ కాంట్రాక్టర్ వరదాపురం సూరి ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే బీజేపీలో చేరిపోయారు. తన కాంట్రాక్ట్ వ్యవహారాలను నడుపుకోవడానికి ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ కేడర్ను పట్టించుకోవడం మానేశారు. ఆ సమయంలో పరిటాల శ్రీరామ్ను తెచ్చి ఇన్ఛార్జిగా ప్రకటించారు. అయితే పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి అనే ప్రచారం జరిగేసరికి శ్రీరామ్ వర్గం రచ్చరేపింది. ఎటు పరిస్థితుల్లోనూ వరదాపురం సూరికి టికెట్ ఇవ్వకూడదని ఒత్తిడి చేసింది. చివరకు ఈ సీటును బీజేపీ పోటీకి కేటాయించిన వరదాపురం సూరికి కాకుండా సత్యకుమార్ అనే స్థానిక ఇతరుడికి, స్థానికులకు తెలియని వ్యక్తికి టికెట్ను కేటాయించారు. ఇప్పుడు సూరి వర్గం అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. సత్యకుమార్కు ఎలాగూ సూరి సహకారం ఉండదు. అంతేకాకుండా ఇండిపెండెంట్గా బరిలోకి దిగినా పెద్ద ఆశ్చర్యం లేదు. లేదా ఆఖరి నిమిషంలో సూరి టీడీపీ బి ఫారం సంపాదిస్తాడేమో కూడా చూడాల్సి ఉంది. ఇలాంటి టెక్నిక్లు చంద్రబాబుకు కొత్త కాదు. అయితే సూరికి ఎట్టి పరిస్థితుల్లోనూ పరిటాల వర్గం సహకరించదు. ఆఖరికి కేతిరెడ్డికైనా పరిటాల వర్గం లోపల ఓట్లేస్తోందేమో, కానీ వరదాపురం సూరిని మాత్రం వారు సహించరు. మరోవైపు ఇక్కడ జనసేన నేత రేగాటిపల్లి మధుసూదన్ రెడ్డి ఉన్నారు. ఆయన కోసం రోడ్డెక్కారు. ఎంత రచ్చ జరగాలో అంత రచ్చ జరుగుతోంది ధర్మవరంలో. ఏపీలో టీడీపీ అధికారం ఎప్పుడో చేపట్టినా ధర్మవరంలో ఆ పార్టీనే గెలుస్తుంది. ఏపీలో టీడీపీ ఓడిపోయినప్పుడు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సీటు చోట ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి దాదాపు దయనీయంగా మారింది. ఇక టీడీపీకి ఒకప్పటి కంచుకోట అయిన పెనుకొండ రాప్తాడు నియోజకవర్గాలలో ఆ పార్టీ ఎదురెదుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గాలలో గత ఎన్నికలలో భారీ మెజారిటీలు సాధించడం ద్వారా వచ్చిన విశ్వాసంతో గట్టి పోటీ ఇస్తోంది. రాప్తాడులో అయితే పరిటాల ఫ్యామిలీకి అంత తేలిక కాదు అని స్పష్టమవుతోంది. మా తాతలు నేతలు తాగారు కాబట్టి అన్నట్లుగా సాగుతోంది పరిటాల సునీత శ్రీరామ్ల వ్యవహారం. ఇక పరిటాల రవి పేరు చెప్పే ఓట్లు అడుగుతున్నారు తప్ప తాము ఇది చేశాం కాబట్టి ఓటేయండి అనే ఓటు అడిగే పరిస్థితి లేకుండా పోయింది. మరి పరిటాల రవి ఉద్ధరించింది ఏమైనా గట్టిగా ఉందా చెప్పుకోవడానికి అంటే ఫ్యాక్షన్ చరిత్ర తప్ప ఇంకేమీ లేదు. జనాలు వాటిని ఇప్పుడు పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేరు. తాము ఫలానా చెరువు నీళ్లు అందించాం కాబట్టి, తాము ఫలానా సంక్షేమం పథకం ఇచ్చాం కాబట్టి తమకు ఓటు వేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రజల మధ్యకు వెళ్ళగలుగుతున్నాడు. అయితే పరిటాల ఫ్యామిలీకి ఇలాంటి అవకాశం లేకుండా పోయింది. ఇక డబ్బులు కూడా ఖర్చు పెట్టరు అనే పేరు ఉంది. కరోనా సమయంలో కానీ ఆ తర్వాత కానీ కేడర్ కోసమో ప్రజల కోసమో ఎక్కడా రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. వాళ్ళంతా డబ్బులు ఖర్చు పెట్టరు, కేవలం తమ పేరు చూసి ఓటేయాలన్నట్లుగా వ్యవహరిస్తారనే అభిప్రాయం కూడా స్థానికంగా ఉంది. ఇది కూడా ఇక్కడ గట్టిగా ఎదురుతనుతోంది. ఈ ఎన్నికలలో గనుక రాప్తాడులో పరిటాల సునీత ఓడిపోతే వారి రాజకీయ జీవితానికి కూడా ఫుల్ స్టాప్ పడినట్లే. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న సామాజిక వర్గ సమీకరణాలు కూడా తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపిస్తున్నాయి. అనంతపురం ఎంపీ సీటును కురుబలకు, హిందూపురం ఎంపీ సీటును బోయలకు కేటాయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది అసెంబ్లీ నియోజకవర్గాల మీద కూడా ప్రభావం చూపుతోంది. తెలుగుదేశం పార్టీ కూడా ఎంపీ సీట్లను బీసీలకే కేటాయించినా అదంతా ప్రభావం చూపే అవకాశాలు కనిపించడం లేదు. బీసీలు తెలుగుదేశం పార్టీతో విసిగిపోయారు, అది స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడైతే అభ్యర్థులపై వ్యతిరేకత ఉందో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మార్చేసింది. మడకశిరలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వంపై స్థానిక నాయకత్వంలో వ్యతిరేకత ఎదురవుతోంది. కళ్యాణదుర్గంలోనూ సేమ్ సీన్. పాత వాళ్లను కాదని కొత్త అభ్యర్థిని ప్రకటించేసరికి వాళ్లు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిత్వాల విషయంలో వివాదాలు లేని నియోజకవర్గాలు చెప్పడమే కష్టంగా మారింది. కదిరిలో కందికుంట వెంకట ప్రసాద్కు టికెట్ కేటాయించారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు టికెట్ ఇచ్చింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అత్తార్ చాంద్ బాషా టీడీపీలోకి ఫిరాయించాడు. ఆయనను పూచిక పుల్ల కింద టీడీపీ పక్కన పెట్టింది. రూరల్లో రెడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ దన్నుగా ఉంటారు. కదిరి టౌన్లో మైనారిటీలు కలిసి వస్తే కదిరిలో వరుసగా మూడోసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడంలో ఆశ్చర్యం లేదు. పుట్టపర్తి, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో టీడీపీకి రచ్చల్లేవు. తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ తప్ప ఇంకో దిక్కులేదు. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి తప్ప ఇంకో దిక్కులేదు. పుట్టపర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే గ్రూపులు ఏర్పడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేపై కొన్ని పల్లెల్లో కార్యకర్తల అసంతృప్తి ఉంది. మరి ఆఖరి సమయంలో అయినా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి దానిని సరిచేసుకుంటే విజయం సులభం అవుతుంది. అయితే పల్లెను కాకుండా ఆయన కోడలిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఏనాడు ఎండ కన్నెరగని ఆమె ప్రచారం తొలివారంలోనే వడదెబ్బ పాలైంది. ఎమ్మెల్యే అంటే వారితో పురుషులే సులభంగా యాక్సెస్ కోరుకుంటారు. పల్లె అభ్యర్థిగా ఉంటే ఆయన మద్దతుదారులైన ఉత్సాహం చూపడానికి, ఆయన కోడల అభ్యర్థిత్వానికి చాలా తేడా ఉంటుంది. గట్టి పోటీ ఇచ్చే సీట్లో ఇలాంటి అభ్యర్థిత్వంలో చిన్న మార్పు ద్వారా తెలుగుదేశం పార్టీ కాస్త వెనకబడింది. హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల గోళ టీడీపీకి కలిసి రావచ్చు. ఉరవకొండలో పోటాపోటీ పరిస్థితి కనిపిస్తోంది. 14 అసెంబ్లీ సీట్లకు గాను మినిమం 10 చోట్ల విజయం సాధించాల్సిన ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో టీడీపీకి ఆ ఊపు అయితే కనిపించడం లేదు. సగం చోట్ల విజయం మీద ఎలాంటి ధీమా కనిపించడమే లేదు.
మిగిలిన ఏడింట గట్టి పోటీ అయితే ఉంటుంది, కానీ విజయం ఎవరినైనా వరించవచ్చు అనేలా కనిపిస్తోంది పరిస్థితి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్వీప్ చేయలేకపోతే మాత్రం టీడీపీ రాష్ట్రంలో అధికారం ఆశించడం కూడా వ్యర్థమే. స్వీప్ సంగతి మర్చిపోయి సగం సీట్లలో పోటీ ఇవ్వడానికి టీడీపీ అల్లాడుతూ ఉంది.